వార్తల్లోకి తిరిగి స్వాగతం. ఈ నెల 26వ తారీఖున రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 2400 స్కూల్ బెంచీలను పంపిణీ చేయనున్నామని రోటరీ క్లబ్ చైర్మన్ రవి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా రోటరీ క్లబ్ కార్యాచరణను రూపొందించినట్లు రవి తెలిపారు. తర్వాత గుంటూరు జిల్లాకు చెందిన శాసనసభ్యులు, అలాగే లోక్సభ సభ్యులు, అలాగే అనేక మంత్రివర్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఇందాక మీకు విన్నవించుకున్నట్టు గుంటూరు రౌండ్ టేబుల్ 86కి అధ్యక్షుడు మీకందరికీ ఈ మధ్యనే సుపరిచితుడు మద్దాలగిరి ఈ రోజున అనివార్య కారణాలలో రాలేదు. ఆయన అధ్యక్షతన ఈ గుంటూరు రౌండ్ టేబుల్ 86 సంస్థ ఈ సంవత్సరం పనిచేస్తోంది. వారు కూడా సహాయ సహకారాలు ఈ కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది. అందుకని మీ అందరికీ, ప్రజలందరికీ కూడా మరొకసారి విన్నపం, మేము చేస్తున్న ఈ ఉద్యమంలో మీరందరూ భాగస్వాములు కాండి. మన పాఠశాలలు మీరందరూ చూస్తున్నారు, మౌలిక సదుపాయాలు పోలియో నివారించిన తర్వాత భారతదేశంలో ఈ నిరక్షరాస్యతని పూర్తిగా ప్రాణదోరాలి అని కంకణం కట్టుకుంది. దాని ద్వారా టీచ్ అనే ఒక మిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీచ్ మిషన్ ద్వారా 2017 కల్లా భారతదేశంలో అన్ని రాష్ట్రాలతోటి మాట్లాడి నిరక్షరాస్యతను పూర్తిగా ప్రారంభించాలనే ఒక నిర్ణయాన్ని కట్టుబట్టి ఉన్నాం. దానిలో భాగంగా హ్యాపీ స్కూల్స్ అంటే మన కొత్త రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తెలియజేయాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆంజనేయులు కోరారు. గుంటూరు, విజయవాడ మధ్యలో రాజధాని ఏర్పాటుకు అనువుగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరితగతిన రాజధాని ఏర్పాటు చేస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలందరూ కూడా ప్రధానమంత్రి మోడీ గారు వస్తే పన్నులు పెంచకుండా నిత్యావసర వస్తువులు ధరలు తగ్గి పారిశ్రమిక రంగం ముందుకెళ్తుందని ఆలోచన చేస్తున్న తరుణంలో అనుకోని విధంగా చరిత్రలో ఎరుపు పెంచిన రీతిలో ప్రజలు ప్రయాణం చేసేటువంటి వాటిపై 14.5% పెంచడం, అలాగే వస్తువు రవాణా ఛార్జెస్ మీద 6.5% పెంచి ప్రజల నెత్తిన చాలా భారం అవ్వడం జరిగింది. ప్రజలు ఏదైతే నమ్ముకున్నారో, ప్రజలు ఏదైతే అనుకున్నారో, పన్నులు పెంచకుండా సక్రమైన మార్గంలో ప్రభుత్వం పరిపాలన చేస్తున్న ఆలోచన చేస్తున్న తరుణంలో ఇలాంటి పరిస్థితి వల్ల ఏమవుతుందంటే రైల్వే ఛార్జెస్ పెరిగినా రవాణా ఛార్జెస్ వల్ల పన్ను పెంచినప్పటికీ కూడా అది సామాన్య మానవుడు భారం పడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తప్పనిసరిగా రైల్వే ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు కోసం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కొత్త ప్రభుత్వం వచ్చి ఆర్థిక పరిస్థితి బడ్జెట్ ప్రవేశపెట్టకముందే ఇలాంటి చర్య తీసుకోవడం వల్ల ప్రజలు భయభ్రాంతులు అవుతూ ఉన్నారు. నగరపాలక సంస్థ మరియు ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ప్రారంభించిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమం నేడు బస్టాండ్ ఎదుట కూడా కొనసాగింది. ట్రాఫిక్ డిఎస్పీ తిరుపాల్, సిఐ రత్నస్వామి మరియు నగరపాలక సంస్థ అధికారుల పర్యవేక్షణలో రోడ్లపైకి విస్తరించిన ఆక్రమణలను అధికారులు తొలగించారు. సందర్భంగా ట్రాఫిక్ డిఎస్పీ తిరుపాల్ మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నామని తెలిపారు. నగరపాలక సంస్థ వారితో కలిసి ట్రాఫిక్ పునరుద్ధీకరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తిరుపాల్ తెలిపారు. అదేవిధంగా ఈరోజు అందులో భాగంగా ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా కొన్ని ఆక్రమణలు జరిగినాయి. ఇవి కూడా చూపించేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం చర్యలు ఇటీవల ఎస్పీ గారి ఆర్డర్స్ ప్రకారం గ్రౌండ్లో అన్ని ఎన్క్రోచ్మెంట్స్ కూడా చేయమని ఆర్డర్స్ ఇచ్చాము. దాని పేపర్లు కూడా మొన్న ఈనాడు పత్రికలు కూడా వచ్చినాయి. పత్రికలు అంటే ఎక్కడైతే ఎన్క్రోచ్మెంట్ ఎక్కువగా జరిగినాయో మున్సిపాలిటీ రోడ్లన్నీ ఎక్కడైతే అడగారో అవన్నీ కూడా ఎన్క్రోచ్మెంట్ మున్సిపాలిటీ సిబ్బంది పక్కన జరగండి కొంచెం పక్కన ట్రాఫిక్ పోలీసులు
అందరం కలిసి కూడా ట్రాఫిక్ అన్యాయం లేకుండా చేస్తున్నాం. ఇంకా క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వానలు కురవాలంటూ సహస్ర ఘటాభిషేకం, భక్తి శ్రద్ధలతో పాల్గొన్న భక్తులు. సంక్షేమ వసతి గృహాలలో ఉండే విద్యార్థులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయండి, అధికారులను ఆదేశించిన కలెక్టర్. మానవ అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు, అర్బన్ ఎస్పీ గోపినాథ్. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.